అందరికీ నమస్కారం అండి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా పెరిగినటువంటి నిత్యావసర వస్తువులు కిందకి దిగి రావాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఉన్మాద ముఖ్యమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి దిగిపోవటం తప్ప వేరే మార్గం లేదని నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రధాన నగరాల్లో చేసినటువంటి ధర్నా కార్యక్రమం విజయవంతమైంది. ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కాలంలో దాదాపు సంక్రాంతి కాలం అంటే తెలుగు ప్రజలకి పెద్ద పండుగ. తెలుగు ప్రజలందరూ కూడా చాలా గొప్పగా చేసుకునేటువంటి పండుగ ఏదన్నా ఉందంటే సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే అప్పటికే పొలాల్లో ఉన్నటువంటి పంటంతా కూడా ఇళ్ళకి చేరుతుంది. ఇళ్ళకి చేరినటువంటి పంట మొత్తం కూడా మరి అమ్ముకొని చేతి నిండా డబ్బులతోటి బ్రహ్మాండమైనటువంటి పండుగ 3 రోజుల పాటు చేసుకునేటువంటి తెలుగు ప్రజలు, ఇళ్ల ముందు ముగ్గులు, గంగిరెద్దుల వారు, అనేకమైనటువంటి ఆటపాటలు, ఊరు నుంచి దూరంగా ఉన్నటువంటి చుట్టాలు అందరూ ఇళ్ళకి రావటం తెలుగు పండుగ అంటే చాలా బ్రహ్మాండంగా జరిగేది. అలాంటి సంక్రాంతి పండుగ ఈరోజు తెలుగు రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరి ఇళ్లలో కూడా పండుగ వాతావరణం లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీనంతటికీ కారణం ఏంటి? రాష్ట్ర ప్రజల చేతుల్లో చిల్లిగవ్వ కూడా లేకుండా ఎందుకు పోతా ఉందనేది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి పండుగకి ఇంటికి పంట చేతికొస్తేనే కదా, ఆ పంట అమ్ముడుపోయి చేతిలో డబ్బులు ఉంటేనే కదా పండుగ చేసుకునేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో తెలుగు ప్రజలకి, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంక్రాంతి పండుగ అనేదే లేకుండా పోయింది. 2 సంవత్సరాల పాటు కరోనా పేరు మీద పండుగ లేదు. 3వ సంవత్సరం కరోనా కొంచెం సన్నగిల్లింది, పండుగ చేసుకుందాం అనుకుంటే ఎప్పుడు కూడా ఇంతవరకు పంట చేతికి వచ్చినా చేతిలో డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఇత్తనం వేసిన దగ్గర నుంచి, రైతు ఇత్తనం వేసిన దగ్గర నుంచి పంటని కాపాడుకోవటం కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నాడు. ఇత్తనాలు చూస్తే నకిలీ ఇత్తనాలు, పంట కొంచెం చేతికొచ్చింది అనుకుంటే దానికి ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పురుగు మందులు ఉన్నాయి. ఆ పురుగు మందులు మనుషులు తాగితే చస్తున్నారు తప్ప నకిలీ పురుగు మందులు అవటం వల్ల నిజమైనటువంటి పురుగులు చావట్లేదు. పంట మొత్తం కూడా దెబ్బతింది. పంట దెబ్బతిన్నా కానీ కొంటామని చెప్పేసి ప్రభుత్వం ఒక పక్కన చెబుతా ఉంది, పంట కొనేటువంటి నాదులు లేడు. ప్రభుత్వానికి పంట కనుక ఇస్తే ఈ రోజు వరకు డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. రైతులందరూ కూడా దిగాలపడి ఏడుపుతో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పండుగ ఏ విధంగా జరుగుతుంది? పండుగ లేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కడు తప్ప ఆంధ్రప్రదేశ్లో సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి, ఏ ప్రజలకు లేనటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. గొడ్డొచ్చినేయాలా బిడ్డొచ్చినేయాలని చెప్పేసి మనకు ఒక సామెత, తెలుగు సామెత. గొడ్డొచ్చినప్పుడు ఆ ఇంట్లో పాడి పెరుగుతూ ఉంటుంది, ఆ గొడ్డు పెరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరానికి 2 దూడలైతే వచ్చే సంవత్సరానికి 4 పాడితోటి ఆ పంట, ఆ పాడి పెరుగుతూ ఉంటుంది. అట్లాగే బిడ్డొచ్చినేయాల, ఒక బిడ్డ కనుక పెళ్లి జరిగితే ఆ బిడ్డ వచ్చే సంవత్సరం బిడ్డలతోటి కళకళలాడుతూ సంతానోత్పత్తి పెరుగుతూ ఉంటుంది. అందుకనే బిడ్డ గొడ్డొచ్చినేయాల బిడ్డొచ్చినేయాలని చెప్పేసి పెద్దల సామెత చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. సామెత చెప్పుకొని సంతోషంతో మురిసిపోతూ ఉండేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఉండేది. ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వేళ, ఆయన వచ్చిన ఏళ నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ ప్రజల ముఖాన సంతోషం అనేదే లేకుండా పోయింది. కరోనా తోటి 2 సంవత్సరాలు సంక్రాంతి లేదు, ఇప్పుడు ఉన్నటువంటి సంక్రాంతిలో చేతికి పంట లేదు, ఆ పంట అమ్మితే చేతికి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి లేదు, సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇంకో పక్కన చూస్తే ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ధరల్ని స్థిరీకరణ చేసేటువంటి పరిస్థితి లేదు, ధరల్ని అదుపు చేసేటువంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో
ధరలు ఎంత కంట్రోల్లో ఉండేయో, ప్రజలందరికీ నిత్యావసర సరుకులు ఏ విధంగా అందుబాటులో ఉండేయో అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఒక 4,000 రూపాయలు జేబులో వేసుకొని వెళ్తే నెల మొత్తానికి సరిపడా సరుకులు ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు జేబు నిండా డబ్బులు వేసుకొని వెళ్తే సంచిలో సగానికి కూడా సరుకులు రానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ధరలన్నీ అదుపులో ఉండి ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నా, కానీ జగన్మోహన్ రెడ్డి విపరీతంగా రోడ్డు మీదకి వెళ్ళి అబద్ధపు మాటలు చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి ధరలు ఏదో ఆకాశాన్ని అంటిని అని చెప్పేసి గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు టైంలో కందిపప్పు 68 రూపాయలు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజు 68 రూపాయలనే చాలా పెద్ద రేట్ అని గగ్గోలు పెట్టాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 138 రూపాయలు కందిపప్పు రేటు. మినప్పప్పు చంద్రబాబు నాయుడు గారి టైంలో 68 రూపాయలు 48 పైసలు ఉంటే ఈరోజు అదే మినప్పప్పు జగన్మోహన్ రెడ్డి టైంలో 145 రూపాయలు. పెసరపప్పు 75 రూపాయలు ఆ రోజు ఉంటే ఈరోజు 150 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా అన్ని విషయాల్లో చింతపండు 141 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి టైంలో 2018లో ఉంటే ఈరోజు 290 రూపాయలు, దాదాపు 300 రూపాయలు చింతపండు. సన్ఫ్లవర్ ఆయిల్ 88 రూపాయలు ఉంటే ఈరోజు 148 రూపాయలు. ఏరుశనగ నూనె 100 రూపాయలు ఉన్నది, ఈరోజు 170 రూపాయలు. పెట్రోలు డీజిల్ ఈ విధంగా ఫైబర్ నెట్లలో ఉన్నటువంటి ఫైబర్ నెట్ ఇవన్నీ కూడా ఏ విధంగా పెరిగినా చూసాం. నిత్యావసర వస్తువులు అనేవి అందనంతగా ఎదిగిపోయినాయి. ఎవ్వరు కూడా కనీసం సంతోషంగా మార్కెట్కి వెళ్ళి పండుగ సీజన్లో కొనుక్కొచ్చుకొని పండగకి వచ్చేటువంటి పిల్లలకి కోడలకో అల్లుడికో వండి పెట్టుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. అందుకనే తెలుగుదేశం పార్టీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన నిత్యావసర ధరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దిగిరావాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ధర్నా కార్యక్రమాలు చేశాం. జగన్మోహన్ రెడ్డి మనసు ఏమన్నా కరిగి ఈ ధరలు ఏమన్నా పండగ సందర్భంగా తగ్గిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కనీసం పండగ పూటైనా 2 పూట్లు వండుకొని తింటారని చెప్పే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేస్తే దీని మీద మాట్లాడేవాడు లేడు. కరోనాని సైతం అంతం చేస్తాం, భూస్థాపితం చేస్తానన్నటువంటి పెద్ద మనిషి, కరోనాకి ప్రతిరూపమైనటువంటి ఎవరైతే కొడాలి నాయని ఉన్నాడో అతనికి కరోనా వచ్చిందంట. ఆశ్చర్యం, కరోనాకే కరోనాకి రావటం అంటే ఇది ఆశ్చర్యంగా ఉంది. అతను కరోనా వచ్చి హాస్పిటల్లో ఉన్నాడంట. లేకపోతే ఈ ధరల మొత్తం కూడా తగ్గించేవాళ్ళు అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా పండుగలు చేసుకుంటారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అదే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇందాక నేను చెప్పినట్టు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా కందిపప్పు కానీ చింతపండు కానీ నూనె కానీ ఏది కూడా 60-70 రూపాయలకి మించకుండా ఉన్నటువంటి రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పండుగ కానుకలు ఇచ్చేవాడు. క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక, సంక్రాంతులు వస్తే సంక్రాంతి కానుక, ముస్లింకు సంబంధించినటువంటి రంజాన్ తోఫా లాంటి పండుగ కానుకలు ఇచ్చేవాళ్ళు. ఈ పండుగ కానుకలు మొత్తానికి కూడా దాదాపు 130-150 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది. ఇది ప్రభుత్వానికి పెద్ద లెక్క కాదు. ఈ రాష్ట్రంలో ఏ వర్గం వల్లనే డబ్బులున్నటువంటి వాళ్ళు వాళ్ళు చక్కగా పండుగ చేసుకుంటారు, కానీ ఆ వర్గాల్లో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు కూడా పండుగ పూట పొయ్యక్కలేదు అనే మాట ఉండకూడదనే ఉద్దేశంతో పండుగ పూట ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వర్గానికి సరుకులు ఇచ్చి పండుగ కానుకలు ఇచ్చి పండుగ సంతోషంగా చేసుకునేటువంటి పరిస్థితి, ధరలు తక్కువగా ఉన్న రోజుల్లో కూడా ఇచ్చేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాలంలో ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఎవరైతే మధ్యతరగతికి పైన ఉన్నటువంటి వాళ్ళే ఈ సరుకులు కొనేటువంటి పరిస్థితి లేదు. ఇంకా కింది వర్గాలకి అసలు తిండికే జరిగినటువంటి పరిస్థితి. నెలకి సరుకులు కొనుక్కోవటం అనేది వల్లగాని పరిస్థితి. ఒక 10 రోజులకి 5 రోజులకి కూడా తెచ్చుకునే పరిస్థితి లేకుండా ఏ రోజుగా రోజు తెచ్చుకునేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పండుగ కానుకలు మొత్తం కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రంజాన్ తోపా లేదు, క్రిస్మస్ కానుక లేదు, సంక్రాంతికి ఇచ్చేటువంటి కానుక లేనటువంటి పరిస్థితి. ఈ మొత్తం కలిసి కూడా 140 కోట్ల రూపాయలు కావు. ప్రభుత్వానికి ఒక లెక్క, మీ నాయకులకి మీ ఎమ్మెల్యేలకి దోచి పెడతా ఉన్నావు కదా, కాంట్రాక్టర్ల పేరు మీద, ఇసుక కాంట్రాక్టు పేరు మీద, మద్యం కాంట్రాక్టర్ల పేరు మీద దోచి పెడతా ఉన్నావు కదా, ఈ రాష్ట్రంలో అన్నిటి మీద పన్నేస్తా ఉన్నావు కదా, చెత్త పన్నేస్తా ఉన్నావు, మురుక్కాలు పన్నేస్తా ఉన్నావు, అన్ని పన్నులేసి కోట్లాది రూపాయలు దోచుకుంటా ఉన్నారు కదా,
పండుగ సీజన్లోనైనా కనీసం రెండు పూట్ల పేదవాడు తిండి తింటానికి కనీసం ఈ నిత్యావసర సరుకుల్ని పండుగ కానుక రూపంలో ఇవ్వలేమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. చాలా విషయాలు ఉన్నాయి వీళ్ళు దోచుకున్నాయి. ఆ దోచుకున్నటువంటి అన్ని విషయాల గురించి నేను మాట్లాడను. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలే మాట్లాడతా. దుబారా గురించే మాట్లాడతా. దుబారా ఖర్చులు అంటే ఖర్చు పెడితే ఉపయోగం లేనటువంటి వాటి మీద మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 600 కోట్ల రూపాయలు కార్యాలయాలకి రంగులేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యాలయాలకి వైసీపీ రంగుల నిమిత్తం 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కోట్లు చెప్ప మీద చల్లి మరిగొట్టి నీ జెండా నీ పార్టీ జెండా రంగులేయటానికి వీల్లేదని మాట్లాడితే మళ్ళీ ఆ రంగులు మొత్తం కొంతమేరకు తుడిపోయారు. 600 కోట్ల రూపాయలు రంగులేసేవే, వాటిలో 140 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పేదవాడు ప్రతి సంవత్సరం పండుగ పూట తిండి తినేవాడే కదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. 600 కోట్ల రూపాయలు ఎవరిని సంతోష పెట్టి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఒక్క సాక్షి పత్రికలో అబద్ధపు ప్రచారాలు అంటే ప్రతిసారి పెన్షన్ ప్రతి నెల వస్తుంది కానీ ప్రతి నెల పెన్షన్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టి సాక్షి పత్రికలో ప్రకటనలు ఇస్తూ ఉంటారు. రైతు భరోసా రెగ్యులర్గా వస్తుంది సంవత్సరానికి ఒకసారి రైతు భరోసా కోసం అని చెప్పేసి సాక్షి పత్రికలో అక్కడ ప్రకటనలు ఇస్తూ ఉంటారు. అనేకమైనటువంటి పిచ్చి ప్రకటనలు, అనేకమైనటువంటి అబద్ధపు ప్రకటనలు, జగన్మోహన్ రెడ్డికి బాజా భద్రలు కొట్టేటువంటి అబద్ధపు ప్రకటనల కోసం దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. ఈ 500 కోట్ల రూపాయలు నీ అనవసరంగా నీ సాక్షి వాళ్ళకి ఇవ్వటం కోసం, సాక్షి పత్రికకి పెట్టుబడిగా రావటం కోసం, సాక్షి పత్రికలో ఖర్చు పెట్టినట్టుగా చూపించి మొత్తం దోపిడీ చేయటం కోసం ఖర్చు పెడతా ఉన్నావే. అదే పండుగ సీజన్లో పేదవాళ్ళకి 140 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళు కడుపు నిండా అన్నం తిని వాళ్ళు భార్యా బిడ్డలతోటి ఊరు నుంచి వచ్చినటువంటి బంధువులతోటి సంతోషంగా ఉండేవాళ్ళు కాదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అసలు ఇవన్నిటి సంగతి పక్కన పెట్టండి. తాడేపల్లిలో నీ ఇంటికి నీకేం డబ్బులు కొరవాయా? కోట్లాది రూపాయలు దొబ్బేసావు కదా, లక్షల కోట్లు దొబ్బేసావు కదా, తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు దొబ్బేసావు కదా, బెంగళూరులో దాదాపు 100 ఎకరాల్లో నీవు ప్యాలెస్లు కట్టుకున్నావు, హైదరాబాద్లో లోటస్ పాండ్లో కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఇక్కడ అమరావతి ఇక్కడే ఉంటుంది, నన్ను నమ్మండి జనాల్ని నమ్మించడం కోసం చేతుల నిండా డబ్బు ఉంది కాబట్టి తాడేపల్లిలో ఒక బిల్డింగ్ కట్టుకున్నావు కదా, ఆ బిల్డింగ్కి నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు కదా. ఆ బిల్డింగ్కి దాదాపు 60 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కేవలం బాగు చేసుకోవటం కోసం, రంగులేసుకోవటం కోసం, బండలేసుకోవటం కోసం, ఇంటి ముందు రోడ్డు వేసుకోవటం కోసం 60-70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నావే. నీ ఇంటికి మోడల్ చేసుకోవడానికి పెట్టేటువంటి ఖర్చుతోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా 3 పూట్ల అన్నం తినేవాళ్ళు కదా పండుగ రోజుల్లో. పండుగ రోజుల్లో పేద ప్రజల్ని పస్సులుంచి నువ్వు మాత్రం నీ ఇంటికి రంగులేసుకోవటం కోసం, నీ సాక్షి పత్రికి డబ్బులు పంపుకోవటం కోసం, అట్లాగే ప్రకటనలు ఇచ్చుకోవటం కోసం కార్యాలయాలకి రంగులేసుకునే పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నావే. ఇది ఏమంతా నీకు ఉపయోగకరంగా ఉంటుందా? నీకేమైనా మేలు జరిగిందా? పేద ప్రజలు తిండికి లేక కడుపుతోటి అలవట్టిస్తూ శాపనార్థాలు పెడితే అవి నీ కుటుంబానికి వర్తించవని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అందుకనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దిగిపోతే తప్ప, జగన్మోహన్ రెడ్డి పోతే తప్ప ప్రజలకి పండుగ లేనటువంటి పరిస్థితి. సంక్రాంతి పండుగ పూట పేద ప్రజలందరూ కనీసం పండుగ పూట రెండు పూట్ల తినేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికంటే ముఖ్యంగా రేషన్ షాప్లో నిత్యావసర సరుకులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇంకా రేట్లు తగ్గించి రేషన్ షాపులో ఇస్తూ ఉంటే ఈరోజు రేషన్ సరుకులు కూడా కందిపప్పు పంచదార మీద 10 రూపాయలు 50 రూపాయలు వేసి వసూలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు. అందుకనే తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూ ఉంది, నిరంతరం పోరాడుతూ ఉంది, ప్రతి అంశంలో కూడా పోరాడుతూ ఉంది. ఇప్పుడైతే పెరిగినటువంటి నిత్యావసర ధరలు దిగాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో ఆశ, గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఈనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తేడాన్ని గమనించాలి. ఎక్కడ దుబారా చేస్తూ ఉన్నారు? వ్యక్తిగతమైనటువంటి డబ్బులు సంపాదించుకుని
చేసుకునే పనులు ఉన్నారు. ఎక్కడ వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు, రాష్ట్రంలో ప్రజలు మాత్రం బిక్కు బిక్కుమంటూ బతుకుతా ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా గమనించాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ, మరి సంక్రాంతి పూట ఇంత దారుణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రోజు ఇంతకింత చెల్లించుకునేటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.